చెప్పాను కదమ్మా మీకు థర్డ్ లెసన్ కంప్లీట్ అయింది ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ అయిపోయింది సో మీనింగ్స్ కూడా ఆ రోజు చదివి చెప్పాను తర్వాత వాటిని ప్రాక్టీస్ అనేది తర్వాత చేద్దాం సో ఈ రోజు టెక్స్ట్ బుక్ ఫిల్లింగ్ చేద్దాం చూడండి పేజ్ నంబర్ 12 ఓపెన్ చేయండి మీ టెక్స్ట్ బుక్స్ లో మీరు పేజ్ నంబర్ 12 ఓపెన్ చేయండి ఓకేనా ఇన్ దిస్ పేజ్ హావ్ బ్లాంక్స్ ఓకే ఈ పేజ్ లో బ్లాంక్స్ ఉన్నాయి చూడండి అమ్మా ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి వాటికి తర్వాత మనం ఎఫ్ఎన్ లో రాద్దాం ఆన్సర్స్ సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎఫ్ఎన్ లో రాద్దాం ఓకే ఇందులో రాయొద్దు టెక్స్ట్ బుక్ లో అవసరం లేదు ఎఫ్ఎన్ లో రాద్దాం సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి బ్లాంక్స్ ని ఫిల్ చేద్దాం ఓకేనా దేకో పహలా రిక్త స్థానం ఖాళీ స్థానమే ఉచిత శబ్ద భరియే అంటే ఖాళీ ప్లేస్ లో సరైనటువంటి పదాన్ని అక్కడ టూ వర్డ్స్ ఇచ్చారు సో వాటిలో సరైనటువంటి పదాన్ని మీరు ఫిల్ చేయాలి సదా సమయ పర్ డాష్ ఓకే సదా समय पर डैश यहां दो शब्दों दिया पावो और खोल खेलो यहां दो शब्द दिया इसमें सही शब्द ब्लैंक में लिखना चाहिए ओके खाओ खेलो सदा समय पर क्या किया क्या किया जाना चाहिए क्या करना चाहिए खाओ और खेलो द आंसर इज खाओ खाओ ओके ये शब्द लिखो खाओ खाओ ओके दूसरा सदा समय पर डैश यहां घुटो మనం ఎక్కడైనా ఒక ప్లేస్ లో కూర్చుంటే అక్కడి నుంచి లేవడాన్ని ఉటో అంటాం ఓకే మీరు లేవడం అంటే పడుకున్నప్పుడు లేవడం కదా ఇది కరెక్ట్ అనుకోవడం కాదు ఈ ఉటో అన్న ప్లేస్ ఏంటంటే మనం ఎక్కడైనా ఒక చైర్ లోనో లేదా ఎక్కడో ఒక ప్లేస్ లో కూర్చొని ఉంటాం కదా అక్కడి నుంచి లేవడాన్ని ఉటో అంటాం అంటే అక్కడ లేదా పక్క జరుగు లేదు పైకి వెళ్ళి పైకి లే అని అంటాం కదా అప్పుడు అది ఉటో అనే వర్డ్ యూజ్ చేయాలి ఓకే పడుకొని ఉన్నప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా అప్పుడు లేవడాన్ని ఏమంటారంటే జాగ్నా అంటారు కాబట్టి ఇక్కడ మనం ఏ వర్డ్ కరెక్ట్ అవుతుంది ఇక్కడ నహావు టైం కి లేవడం అంటే కూర్చున్న ప్లేస్ లో నుంచి లేవడం ఇక్కడ నహావో అంటే స్నానం చేయడం ఈ రెండిట్లో అప్పుడు మనం ఇక్కడ ఏం వర్డ్ రాయాలి నహావో రాయాలి ఓకే నహావో నా కాకా ఈ మాత్ర ఓ నహావో ఓకే నెక్స్ట్ వన్ సమయ डैश ना बिताओ ना ना बिताओ बिताओ अंटे गड़पड़ो ना बिताओ अंटे गड़पोतु समय डैश ना बिताओ समयान एला गड़पकूडदु इकड़ टू आंसर्स उन्नाय चूडंडि बेकार व्यर्थ
యూస్లెస్ గా గడపకూడదు యూస్ అయ్యే విధంగా గడపాలి ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ సదా సమయ పర్ Fill the blanks. इपड़ीला चूस्त नैन आंसर राशा इंटर ब्लांस अवो नमावो यो फोर प्लेस आंसर्स आंसर अंडरलाइन ओके नम्मा फिनिश एंड नेक्स्ट वन नेक्स्ट चूडंडी नेक्स्ट लास्ट लो इकड़ा ऐसे छह शब्द लिखिए जिनमें केवल व्यंजन का प्रयोग हुआ है ऐसे इलांटी छह शब्द छह मीन्स नंबर छह अंटे एंत सिक्स ओके ऐसे छह शब्द इलांटी आरु पदालनु रायंडी लिखिए रायंडी జిన్మే దేనిలో అయితే కేవల్ వ్యంజన్ కా ప్రయోగ్ హువా హై ఎందులో అయితే కేవలం వ్యంజన్ తో మాత్రమే వ్యంజన్ మాత్రమే ప్రయోగించబడతాయో అలాంటి వర్డ్స్ 6 రాయాలంట వ్యంజన్ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా ఆల్రెడీ మీకు అందరికి గుర్తుండే ఉండాలి గుర్తునే మర్చిపోయారా స్వర్ వ్యంజన్ హిందీలో వచ్చేసి మనం 2 పార్ట్స్ చేస్తాం కదా స్వర్ వ్యంజనం ఆ సే అహా తక్ కోనే వాల అక్షరం కో స్వర్ కహతే హై కాసే और ज्ञा तक होने वाले अक्षरों को व्यंजन कहते हैं व्यंजन तो वे लेटर्स तो वर्ड्स मन राय फर्स्ट एग्जांपल इच्छा चूडी समय अवना समय समय इकड़ा मात्रायम गानी द्वित्वाक्षर गानी संयुक्ताक्षर गानी मात्रायम गानी ओनली वर्ड्स लेटर्स तो वच्चिनटुवंटि वर्ड्स मात्रमे उन्नायि ओकेना అలాంటి మనం ఇంకొక 6 వర్డ్స్ రాయాలి ఓకే పక్కన నా ఈ ఎగ్జాంపుల్ ది కాకుండా నెక్స్ట్ ఉన్నటువంటి బ్లాంక్స్ లో నేను ఆన్సర్స్ రాస్తాను మీరు రాయండి ఓకే కమల్ కలం మగర్ घर
वर्ड्स ब्लैंक्स लो कंप्लीट चेयंडी। నెక్స్ట్ ఇది కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ పేజ్ నంబర్ 13, పేజ్ నంబర్ 13 లో చూడండి, అక్షరం కో ఉలట్ కర్ నయే శబ్ద్ బనాయే, పైన పేజ్ నంబర్ 13 లో పైన ఉంది చూడండి, ఓకే ఇక్కడ మనం రాయాలి, ఏం రాయాలి, అక్షరం కో ఉలట్ కర్ నయే శబ్ద్ బనాయే, ఉలట్ కర్ అంటే ఆపోజిట్ గా మార్చడం అన్నమాట, అటు ఇటు ఇటు అటు మార్చి లేటర్ వర్డ్ ని రాయాలి, ఓకే చూడండి ఫిల్ చేయండి, నెక్స్ట్ వర్డ్ లా, తా కాకి మాత్రా దియే తో తా లతా, ఇప్పుడు ఏం చేయాలి, ఇది కూడా అంతే సేమ్, సెకండ్ ఉన్న లెటర్ ని ఫస్ట్ రాయాలి, అంటే సెకండ్ లెటర్ తా కాకి మాత్రా దియే తో తా, ఫస్ట్ ఉన్న లెటర్ సెకండ్ ప్లేస్ లో రాయాలి, లా తాల్, ఓకే నెక్స్ట్ మీకు అన్ని ఇలా ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి, నేను కింద రాస్తున్నాను చూడండి, నెక్స్ట్ సా, దా కాకి మాత్రా దియే తో తా సదా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్లేస్ లో ఉన్నదాన్ని ఫస్ట్ ప్లేస్ లో రాయాలి, దా కాకి మాత్రా దియే తో తా, అలాగే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఇక్కడ సెకండ్ ప్లేస్ లో రాయాలి, సా దాస్, నెక్స్ట్ మా, రా కాకి మాత్రా దియే తో రా మరా, నెక్స్ట్ మనం భాషా జ్ఞానం ఉంది, ఓకే దానిలో లింగ్ నేర్చుకున్నాం, ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం, నా సంజ్ఞ నేర్చుకున్నాం కదా, అవునా, ఇంతకుముందు సెకండ్ లెసన్ లో మనం ఏం నేర్చుకున్నాం, సంజ్ఞ నేర్చుకున్నాం, వ్యక్తివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, సంజ్ఞకే తీన్ భేద హై, సంజ్ఞకే తీన్ భేద హై, పహలవాన్ వ్యక్తివాచక సంజ్ఞ, దూసరా జాతివాచక సంజ్ఞ, తీసరా భావవాచక సంజ్ఞ, संज्ञा माने क्या है, किसी व्यक्ति स्थान वस्तु भाव आदि के नाम को बताने वाले शब्द को संज्ञा कहते हैं, ओके, हाँ
ఇప్పుడు సన్యా తర్వాత ఇప్పుడు మనం ఈ రోజున మనం నేర్చుకునేది ఏంటి లింగ్ 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 మనే ఇంగ్లీష్ లో జెండర్ ఓకే జెండర్ జెండర్ అంటే తెలుసు కదా మీ అందరికి తెలుసా ఇంగ్లీష్ లో మాస్కులైన్ జెండర్ ఫెమినైన్ జెండర్ ఉంటాయా తెలుగులో స్త్రీలింగ స్త్రీలింగము పులింగము అంటాం దాంటే మ్యాన్ కానీ బాయ్ కానీ వాళ్ళని ఏమంటాము పులింగ మాస్కులైన్ జెండర్ అంటాం అదే లేడీస్ గర్ల్స్ లేడీస్ని ఫెమినైన్ జెండర్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో స్త్రీలింగము అంటారు అవునా అలాగే హిందీలో కూడా లింగ్ రే దో ప్రకార్ పల పులింగు స్త్రీలింగ్ ఓకే ఇక్కడ కొన్ని పిక్చర్స్ చూపిస్తాను చూడండి సో ఇక్కడ ఒక పిక్చర్ ఉంది కదా ఇదేంటి బాయ్ బాయ్ని ఏమంటాం లడక అంటాం అవునా ఇక్కడ గర్ల్ లడకి సో ఇది ఇంగ్లీష్లో వచ్చి మాస్కులైన్ జెండర్ అంటారు ఇక్కడ ఫెమినైన్ జెండర్ అంటారు అదే ఇక్కడకు వచ్చేసరికి పులింగ్ గర్ల్స్కి వచ్చేసరికి స్త్రీలింగ్ అంటాం ఓకే ఇక్కడ నేను ఒకసారి చెప్తాను చూడండి స్త్రీ జాతి కో స్త్రీ జాతికే బారే మే బతానే వాలే శబ్ద్ కో స్త్రీలింగ్ కహతే హై ఏమంట స్త్రీలింగ్ స్త్రీలింగ్ అంటే స్త్రీ జాతికే బారే మే బతానే వాలే శబ్ద్ కో స్త్రీలింగ్ కహతే హై అలాగే పులింగ్ పురుష జాతి కే బారే మే బతానే వాలే శబ్ద్ కో పులింగ్ కహతే హై పురుష జాతి కే బారే మే బతానే వాలే శబ్ద్ కో పులింగ్ కహతే హై స్త్రీ జాతి కే బారే మే బతానే వాలే శబ్ద్ కో స్త్రీలింగ్ కహతే హై అంటే ఏ శబ్దాలు అయితే అది స్త్రీనా లేతే పురుష అనేది పురుషుడా అనేది తెలియచేస్తుందో దాన్ని ఆ లింగ్తో ఐడెంటిఫై చేస్తానమాట ఇప్పుడు స్త్రీలను తెలియచేసే పేర్లు అనుకోండి స్త్రీలింగ్ అంటాం అలా ఔరత్తు లడకి అలాగా అదే పురుష జాతిని తెలియజేసేదాన్ని అయితే పులింగ్ అంటాం ఆద్మి లడక అలాగా ఓకేనా ఇక్కడ కొన్ని చూడండి ఇంకా అలాగే మనుషులతో కాకుండా యానిమల్స్ మనకి జంతువులకు కూడా జంతువులకి పక్షులకి కూడా లింగ్ ఉంటుంది ఓకే అందులో మనకి హిందీలోకి వచ్చేసరికి జంతువులు కానీ పక్షులకు కానీ వాటికి కూడా లింగ్ తెలియజేస్తాము సో ఇక్కడ చూడండి ఇక్కడ డాగ్ ఈ డాగ్ ఏమంటాం హిందీలో కుత్తా అంటాం ఇక్కడికి వచ్చేసరికి ఇది ఫెమినైన్ ఫిమేల్ డాగ్ అనమాట దాన్ని ఏమంటాం కుత్తియా అంటాం ఓకే అలా హిందీ మనకి యానిమల్స్లో కూడా లింగ్ అనేది ఉంటుంది స్త్రీనా పురుష అనేది ఓకేనా సో ఇక్కడ అదే మేల్ డాగ్ అనుకోండి కుత్తా అంటాం ఫిమేల్ డాగ్ అయితే కుత్తియా అంటాం ఓకే అలాగే పిల్లో ఫెమినైన్ క్యాట్ అనుకోండి బిలావ్ అంటాం అదే మాస్కులైన్ క్యాట్ అయితే బిల్లీ బిల్లీ బిలావ్ బిల్లీ అనేది పులింగ్ బిలావ్ అనేది స్త్రీలింగ్ బిల్లీ అంటే మగపిల్లి బిలావ్ అంటే ఆడపిల్లి ఓకేనా అలా ఉంటాయి అన్నమాట అలాగే బేట ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ముందు వీటికి డెఫినేషన్ చూడండి పులింగ్ అంటాం హిందీలో पता चलता है कहलाते हैं
था। पुलिंग ऐसे शब्द जिनसे पुरुष जाति का पता चलता है। ऐसे शब्द पदालु जिनसे पुरुष जाति का पुरुष जाति पता चलता है पुरुष जाति पुलिंग कहलाता है अटुवंटि वाटिनि पुलिंग अंटार। एग्जांपल चूडंडि लड़का लड़का अंटे बॉय पुरुष जाति कदा अलागे कुत्ता कुत्ता अन्नदि कूडा मेले काबट्टि ఇవి పురుష జాతిని తెలియజేసేవి కాబట్టి వీటిని పులింగ్ శబ్ద అంటారు। ఏమంటారు? పులింగ్ శబ్ద। ఓకేనా? ఒకసారి నేను చెప్తాను మీరు ఓరల్ చెప్పండి। ఐసే శబ్ద్ జిన్సే పురుష జాతి కా పతా చల్తా హై పులింగ్ కహలాతే హై। ఓకే? ఐసే శబ్ద్ జిన్సే పురుష జాతి కా పతా చల్తా హై पुलिंग कहलाते हैं। एग्जांपल्स वच्ची लड़का कुत्ता आदि। ओके? सेवन सेकंड। ऐसे शब्द जिनसे पुरुष जाति का पता चलता है पुलिंग कहलाते हैं। उदाहरण एग्जांपल्स में उदाहरण अंटारु लेदा जैसे अनि कूडा अंटारु लड़का कुत्ता आदि। ओके ఇది మీకు పేజ్ నంబర్ మీ టెక్స్ట్ బుక్ లో పేజ్ నంబర్ 13 లో కూడా ఉంది। ఓకే నెక్స్ట్ స్త్రీలింగ जाति के बारे में अंदर की कंपिस्ना स्त्री जाति के बारे में बताने वाले शब्द ఒకసారి ఇక్కడ చూడండి। స్త్రీ జాతి కే బారే మే బతానే వాలే శబ్ద స్త్రీలింగ కహలాతే హై। స్త్రీ జాతిని తెలియజేసేటువంటి పదాలను స్త్రీలింగ అని పిలుస్తారు। స్త్రీ పదాలతో అయితే స్త్రీ అనే స్త్రీ జాతిని తెలియజేస్తాయో అటువంటి వాటిని స్త్రీలింగ అంటారు। ఉదాహరణకి లడకి కుతియా కుతియా అంటే ఫీమేల్ డాగ్। ఓకే లడకి అంటే గర్ల్ స్త్రీ జాతే కదా సో सारी और स्त्री जाति के बारे में बताने वाले शब्द स्त्रीलिंग कहलाते हैं। जैसे लड़की कुतिया आदि। स्त्री जाति के बारे में बताने
नेक्स्ट इकड़ कोई एग्जांपल्स उन्नाई స్త్రీలింగకి పుల్లింగకి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి పుల్లింగ శబ్దం స్త్రీలింగ చోట కింద మాత అనే వర్డ్ వచ్చింది అందులో మీరు ఇక్కడ హెడ్డింగ్స్ అందుకని నేను ఇక్కడ మార్చి రాస్తున్నాను చూడండి ఇక్కడ పిత పుల్లింగలో పిత అని ఉండాలి స్త్రీలింగలో మాత అని ఉండాలి మీకు అక్కడ టెక్స్ట్ బుక్ లో ఆపోజిట్ లో వచ్చింది ఇక్కడ మాత వచ్చి అక్కడ పిత వచ్చింది ఓకే అక్కడ సెకండ్ వన్ దగ్గర మాత్రమే మీకు టెక్స్ట్ బుక్ లో అంటే నేను ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో చూస్తున్నాను ఒకవేళ న్యూ టెక్స్ట్ బుక్ లో మారుంటే ఓకే లేదు అంటే అక్కడ మాత అని ఉన్న ప్లేస్ లో అది రాంగ్ చేసి పిత అని రాసుకొని స్త్రీలింగ దగ్గర మాత అని నోట్ చేసుకోండి ఓకేనా ఒకసారి ఫస్ట్ చూడండి బేటా అంటే సన్ పుల్లింగ్ బేటి అంటే డాటర్ స్త్రీలింగ్ అలాగే సెకండ్ వన్ పిత అంటే ఫాదర్ పుల్లింగ్ माता अंटे मदर स्त्रीलिंग अलागे दादा अंटे ग्रांड फादर पुलिंग दादी ग्रांड मदर स्त्रीलिंग अलागे लास्ट वन भाई अंटे ब्रदर पुलिंग बहन सिस्टर स्त्रीलिंग ओके ना मा ओके आई फास्ट गा नोट चेसुकोंडी सो थर्ड लेसन टेक्स्ट बुक वरकु कंप्लीट अयिंदी ओके नेक्स्ट क्लास लो मनं एफएन नोट चेसुकुंदां एफएन रासुकुंदां ओके ना मा ఇక్కడ మీకు న్యూ టెక్స్ట్ బుక్స్ లో పిత అని ఉంటే ఓకే అలానే ఉంచండి లేదు ఒకవేళ మాత అని ఉండుంటే గనక మాత అని రాంగ్ చేసి పిత అని రాసుకొని మాత అనే వర్డ్ ఇట్ సైడ్ రాయండి ఓకే ఓకే టుడే క్లాస్ కంప్లీటెడ్ థాంక్యూ